రాష్ట్రంలో క్రిస్టియన్ పాలన కొనసాగుతుందా? లేదమ్మా. అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు. మతం అనేది మన వ్యక్తిగతం అమ్మా. మనం ఇంట్లో పూజ చేసుకుంటాం, గుడికి పోయి పూజ చేసుకుంటాం, చర్చికి పోయి పూజ చేసుకునే వాళ్ళు చర్చికి పోయి చేసుకుంటారు, మసీదుకి పోయి ప్రేయర్ చేసుకునే వాళ్ళు మసీదుకి పోయి చేసుకుంటారు, ఇంట్లో పోయి హిందూ గుళ్ళో పోయి పూజ చేసుకునే వాళ్ళు గుళ్ళో చేసుకుంటారు. కానీ పాలన అనేది ప్రజల కోసం చేసే పాలన, ప్రజల మేలు కోసం చేసే పాలన. హిందువుల కోసం పాలన చేయాలి, ముస్లిం కోసం పాలన చేయాలి, క్రిస్టియన్ కోసం పాలన చేయాలి. అన్ని మతాలని సమానంగా చూడాలి. అన్ని మతాల వాళ్ళకి పథకాలన్నీ అందే విధంగా చూసే కార్యక్రమం జరుగుతుంది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలన. శర్మిల పార్టీ పెట్టే టైంలో పార్టీ పెడితే ఇబ్బందులు వస్తాయని చెప్పి మీరు మధ్యలో దౌత్యం వ్యవహరించినట్టున్నారు. దౌత్యం ఏం లేదమ్మా, చెప్పాను. ఇప్పుడు ఎందుకు తొందరపడి పెడుతున్నారమ్మా? ఆలోచించండి, మన పాలన ఇక్కడ బాగుంది మన రాష్ట్రంలో. ఈ టర్మ్ కంప్లీట్ చేసుకున్నాక మళ్ళా అక్కడ కూడా మనం పార్టీ పునరుద్ధరించే కార్యక్రమం ఏదన్నా చేద్దామని చెప్పడం జరిగింది. సరే, దానికి శర్మిలమ్మ గారు లేదు, ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ దీనికోసం పెట్టాలన్నారు. దానికి మనం చేయగలిగింది అంటే ఇద్దరు మీకు సమానమే, ఇద్దరికి సపోర్ట్ చేస్తాం. రాజకీయంగా వస్తే నేను ఆ రాష్ట్రంలో నేనేం చేయగలిగింది లేదమ్మా. నేను ఈ రాష్ట్రంలో ప్రజల రిప్రజెంటేటివ్గా ఉన్నా, పదవుల్లో ఉన్నా, పార్టీ పదవుల్లో ఉన్నా, ఆ రాష్ట్రంలో పోయి నేను కొత్తగా నేను చేయగలిగింది ఏమి లేదు, చేయలేను కూడా. అది కూడా నేను చెప్పడం జరిగింది శర్మ. ఇప్పుడున్న పొలిటీషియన్స్లో అంటే ఇప్పుడున్న లీడర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీకు ఎక్కువగా ఎవరి మీద కోపం ఉంది? ఎవరి మీద కోపం లేదమ్మా, ఇందాకనే చెప్పాను నేను. కోపం అంటే ఎవరి మీద కోపం లేదమ్మా. వాళ్ళు చేస్తున్న పనులు మీకు అప్పుడప్పుడు ఆగ్రహం కలిగి బాధ అనిపిస్తుంటాయి అంతే. ఆగ్రహం అని చెప్పను కానీ బాధ అనిపిస్తుంటాయి. ఎందుకబ్బా పార్టీ పనిచేసిన వాళ్ళని అందరినీ సమానంగా చూడకుండా కొంతమందిని విపక్ష చూపిస్తున్నారు అని బాధ అనిపిస్తుంది. సరే, కానీ కాలమే నిర్ణయిస్తుంది. అంటే నేను ఇలా అనొచ్చు, ఈ రెండు పవర్ సెంటర్స్ ఆల్రెడీ ఇప్పుడు ఉన్నాయి, ఒకరు వైజాగ్లో, ఆ తర్వాత ఇక్కడ, మళ్ళీ మూడో పవర్ సెంటర్ ఎందుకు అని అనుకుంటారని మిమ్మల్ని ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా పెడుతున్నారని చెప్పచ్చా? ఇక్కడ పవర్ సెంటర్లు ఏముండవమ్మా. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారే అన్ని చోట్ల కూడా పాలన నడిపించేది ఆయనే. ఆయనే మెయిన్ పవర్ సెంటర్, ఒకే పవర్ సెంటర్ మా పార్టీలో. ఇంక ఇన్ని పవర్ సెంటర్స్ లేవమ్మా, ఉండవు కూడా. ఈ ఇక్కడే కాదమ్మా, ఏ రీజనల్ పార్టీ అయినా అంతే. డెఫినెట్గా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారమే జరుగుతాయి. ఆయన రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా రాజకీయ నాయకుల మధ్య పంచాయతీ ఉన్నా వాళ్ళందరూ కలుసుకొని మీ దగ్గరికే వస్తుంటారు, ఎందుకంటారు? అంటే అమ్మా, పార్టీ ఆవిర్భావం నుంచి నేను ముఖ్యమంత్రి గారికి, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ ఆవిర్భావం నుంచి మేము ముందుగా ఉన్నాం. తర్వాత వచ్చిన నాయకులు కొంతమంది 2014 తర్వాత వచ్చి ఉన్నారు కాబట్టి, ఫస్ట్ నుంచి ఉన్నాను కాబట్టి పార్టీ ఆవిర్భావం నుంచి, పార్టీ పెట్టినప్పటి నుంచి ఎవరెవరు ఏ జిల్లాలో నాయకులు మనకు అండగా ఉన్నారు, ఏ జిల్లాలో నాయకులు తర్వాత వచ్చారు అనేది పూర్తి అవగాహన ఉంది నాకు. అందువల్ల ఆ జిల్లాలో వెళ్ళిన సమస్యలు ఉంటే ఫస్ట్ నుంచి ఉన్నాను కాబట్టి మీకు తెలుసు కదా సార్, మీరు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుని మా సమస్య ఇది, మాకు ఇక్కడ వాళ్ళు తర్వాత పార్టీలోకి వచ్చారు, వాళ్ళు వచ్చినాక వాళ్ళకే ప్రియారిటీ ఇస్తున్నారు, మాకు అక్కడ అన్యాయం జరుగుతున్నప్పుడు తప్పకుండా అట్లాంటి విషయాలు నేను ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోతాను. దానికే నేను చెప్పాను కదా, ఎవరు వచ్చినా వాళ్ళ సమస్యను పరిష్కారం చేసేదానికి నా వంతు కృషి చేస్తా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి.